ఏంటిది? స్కూటర్. ఏం స్కూటర్? బజాజ్. అది తెలుస్తూనే ఉంది, ఇక్కడికి ఎలా వచ్చింది? నువ్వు కష్టపడి బస్సులో వెళ్ళడం సీతకు నచ్చలా. రాత్రి ఫోన్ చేసి వెంటనే స్కూటర్ కావాలంది. నా క్లయింట్ సురేష్ని అడిగి స్కూటర్ కొనిపెట్టాను. అల్లుడు, ఇక మీదట నువ్వు స్కూటర్ మీద వెళ్ళాలి, అది నీ కర్మ. ఎలా ఉంది నా తెలివితేట? అవునల్లుడు, రాత్రికి రాత్రి స్కూటర్ కావాలని గొడవ చేసింది ఏంటి? అదేంటంటే, మీరు కోర్టుకు వెళ్ళేటప్పుడు జరదా వేసుకెళ్తున్నారు కదా. జరదా? జరదానా? ఓ అల్లుడు, జరదా వేసుకున్నట్టు నీకెలా తెలిసింది? కిలాడివే. దీన్ని వెలిగించు, ఇద్దరు పక్క పక్క నిలబడండి, నవ్వుతూ ఉండండి. అమారా బజాజ్, అమారా బజాజ్, ఇక మీదట తుమారా బజాజ్. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను, తొందరగా వచ్చేస్తా. సైలెంట్గా వెళ్ళి స్కూటర్ మీద కూర్చో. మొండిగా మాట్లాడితే ప్రయోజనం లేదు. ఏదన్నా పబ్లిక్లో మాట్లాడకూడదు, ఇంట్లో మాట్లాడుకుందాం. చెప్పింది వినకపోయావు నిన్ను. ఎంత పొరపాటు చేశాను. ఏంటా నవ్వులు? ఇది ఆఫీసా సినిమా థియేటరా? వెళ్ళి పని చూసుకోండి, పండి. ఏం చేస్తున్నావే? ఈయన మనల్ని తిట్టాడు కదా, ఈయన్ని పెళ్ళాంచో తిట్టిస్తాను. సార్ సార్ సార్, లిఫ్ట్ సార్. ఏంటమ్మా? నేను మీ వీధిలోనే ఉంటున్నాను. మా నాన్నకు ఒంట్లో బాగోలేదు, ఇంజెక్షన్ కోసం వచ్చాను. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, ఆటో దొరకడం లేదు, ఎవరు లిఫ్ట్ కూడా ఇవ్వడం లేదు, ఎందుకో తెలియడం లేదు. ఏమ్మా, చేతిలో ఇంజెక్షన్ పెట్టుకుని లిఫ్ట్ అడిగితే ఎవరిస్తారు? తప్పుగా అనుకోరు, కూర్చో. మిగతా వాళ్ళలాగా నేను కాదండి. ఏం జరుగుతున్నా వాళ్ళ వీళ్ళకి ఇళ్ళ వాళ్ళకి చెప్పే అలవాటు నాకు లేదండి. నేనేందో నా పని ఏందో, అందుకే అందరూ వాళ్ళింటే పని చేయడానికి నన్నే పిలుస్తుంటారండి. ఏమ్మా, ఆయన మీ ఆయనగా? ఆయన మూడు గారేగా? వెనకాల ఎవరో అమ్మాయి ఉందేంటి? ఆయన స్కూటర్ మీద ఎవరు ఎక్కుతారు? థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. అమ్మ చూసారా, చివరికి తమరికి టాటా చెప్పిపోతారేమో, చూసుకోండి. బాయ్ సార్. బాయ్ బాయ్. ఇవాళ నువ్వు క్లోజ్ రా. బాత్రూంలో ఏం చేస్తారు? సినిమా చూస్తారా ఏంటి? తొందరగా వస్తారా? రారా? ఏ, నీకు అర్జెంటా? కాదు, ఆత్రం. ఇదిగో సీత, నువ్వు ఆత్ర పడ్డంలో అర్థమే లేదు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్, చాలా సీరియస్ అట, అది నీకు తెలీదు. ఎవరి దగ్గర కథలు చెప్తున్నారు? నేను ఎవరికి కథలు చెప్పడంలా. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఇంజెక్షన్ ఇవ్వాలట. నేను లిఫ్ట్ ఇవ్వలేదనుకో, ఊళ్ళో వాళ్ళు ఏమంటారు? సీత మొగుడు కోసం స్కూటర్ కొంది, ఎవరికి లిఫ్ట్ ఇవ్వద్దంది, సీత మొగుడు జాలి లేనివాడు, అతను ఎవరికి సాయం చేయడు అని సీత మొగుడు నిన్నే తిట్టుకున్నారనుకో, వాళ్ళ దగ్గర నీ గౌరవం పోతుంది కదా. అందుకే ఆ పిల్లకి లిఫ్ట్ ఇచ్చాను సీత. సర్లేండి, మంచి బుద్ధితోనే మీరు లిఫ్ట్ ఇచ్చారు, బయటికి రండి. ఆహా, నువ్వు గొడవ పెట్టుకోనంటేనే నేను బయటకు వస్తా. అయ్యో, వినేవాళ్ళు నన్ను గయ్యాలి పెళ్ళం అనుకుంటారండి, బయటికి రండి. ఈయన మంచి మనసుతో లిఫ్ట్ ఇచ్చారని ఎవరికి తెలుసు? సరే కానీ మధ్యాహ్నం కడుపు నిండా తిన్నారో లేదో. అయ్యో, ఏంటండి ఇది, వదలండి. ఇవాళ గొడవ పెట్టుకోకుండా నా మాట విన్నావు కదా, అందుకే నీ మీద ప్రేమ వచ్చింది. చాలు, వదలండి. అతకాలి కదా, అందుకే అతికిస్తున్నాను. ఏం అతికించారు? నువ్వు నన్ను పట్టుకున్నావు కదా, అందుకే అతికిస్తున్నాను. అతుక్కో. వదలండి, నాకు లోపల పని ఉంది. బతికాను. ఏంటినా, సడన్ గా కరెంటు పోయినట్టు టక్కును వదిలేశారు. ఈ మగవాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదబ్బా. సీతా, సీతా! ఏంటండి? ఏంటిది? స్కూటర్.
స్కూటర్, బజాజ్ ఇవన్నీ నాకు తెలుసు. వెనకాల సీట్ అది. అది నా సీటు. ఏంటి నీ సీటు నా సీటు ఎమ్మెల్యే సీట్లాగా? వెళ్ళి తీసుకురా ప్లీజ్. అదేం కుదరదు. ఎప్పుడు నేను వస్తానో అప్పుడు పెడతాను, ఎప్పుడు నేను రానో అది తీసేస్తాను. వెనక్ సీట్ ఉంటేనేగా లిఫ్ట్ ఇవ్వండి అమ్మాయిలు అడుగుతారు. ఇప్పుడు అది వీలు కాదుగా. ఎలా ఉంది నా తెలివితేటలు? ఏడిసినట్టున్నా నీ తెలివితేటలు. ఇప్పుడు నువ్వు సీట్ ఇస్తున్నావా ఇవ్వడం లేదా? ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వవా? సార్ ఏంటి సార్, ఎప్పుడు చూసినా పెళ్ళంతా ఇవ్వవా ఇవ్వవా అని. మన రాష్ట్రంలో ఇవ్వలేదు ఏది లేదు సార్. ఇప్పుడు నేను తీసుకోండి, 4 డేస్ లీవ్ తీసుకున్నా, తిరిగి రాలేదా? మనం అనుకుంటే ఏది ఇవ్వలేదంటూ ఉండదు సార్. వీలు పడదు సార్, ఇంకో 4 రోజులు ఆఫీస్కి రావడం వీలు పడదు సార్. ఎరక్కపోయి మీ స్కూటర్ మీద కూర్చున్నాను సార్, పంచర్ అయింది.